చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ శతమానం భవతి శతాయుపురుషశ్చతీంద్రియాయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. ఏంట్రా ముందు ముందు మంత్రాలు చదువుకుంటూ వచ్చావు? మరి మన సత్యాన్వేషి మంత్రాలు చదవంగా లేదు, నేను చదివితే వచ్చిందా బాధ? ఆయన మంత్రాన్ని పఠిస్తే పఠించాడు కానీ ఇప్పుడు నీకు ఇది ఎందుకు పఠించాలనిపించింది? ఏ లేదు, ఆయన మొదలు పెట్టి మధ్యలోనే ఆపేశాడు, దాన్ని పూర్తి చేద్దాం అని అనుకున్నాను. మరేంటి నువ్వైనా పూర్తి చేసావా? లేదు, నాకు సంస్కృతం కొద్దిగంతే వస్తుంది, కానీ మన అసత్యాన్వేషి లాగా బట్టి నేను అస్సలు పట్టను. సరే గాని ఈ రోజు ఏంటి సైన్స్ నువ్వు వచ్చావేంటి వీడియోలోకి? అసలు వీడియో నువ్వు దేని గురించి చేస్తున్నావు చెప్పరా. మన వెంకట చాగంటి గారు బ్యాక్టీరియా వేదాలలో ఉంది అని చెప్పేసి ఓ వీడియో చేశారు, దానికి కౌంటర్ గా మన అసత్యాన్వేషి మళ్ళా రంధ్రాన్వేషణ చేసుకుంటూ వెళ్లాడు, అతనికి కౌంటర్ ఇద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే జనాల్ని పిచ్చివాళ్ళని చేసి బురుడి కొట్టించడంలో మన అసత్యాన్వేషణ మించిన మేధావి మరొకడు దొరకడు. అదేంట్రా అంత మాట అనేసావు? పిచ్చోళ్ళు కాకపోతే ఆయన వీడియో కింద కామెంట్స్ చేస్తూ చంకలు గుద్దుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. మిమ్మల్ని బురుడి కొట్టిస్తున్నాడు బురుడి కొట్టిస్తున్నాడు అంటే నమ్మలేదు కదా. సరే ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. మీకు తెలివి అనేది ఉంటే, కాస్త బుర్ర అనేది పనిచేస్తూ ఉంటే మీరు చేసిన కామెంట్లు ఎలా ఉన్నాయో, మీరు ఆయన చెప్పింది రైట్ అని మీరు అనుకుంటున్నారు కదా, అది 100% తప్పు అని చెప్పి నేను ఇప్పుడే స్టిల్ ప్రూవ్ చేయబోతున్నాను. ఇలా ప్రూవ్ చేద్దామనే సైన్స్ నేను ఈ వీడియో చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఓ గట్టిగా ఫిక్స్ అయిపోయినట్టున్నావే, ఏంటో నీకు అంత ధైర్యం? అసలు ఏం చెప్పాడు వీడియోలో? చిన్న పోరగాళ్ళ లెక్క నవ్వు వస్తుంది సైన్స్. ఎందుకు అంటే కనీసం అంత తెలియకుండా, అంటే చదువుకొని ఇది ఇంగ్లీష్ మీడియంలో అయి ఉండొచ్చు మేబీ, అందుకే తెలుగుకి ఇంగ్లీష్కి అర్థాలు తెలియకుండా తన నోటికి వచ్చిందల్లా వాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ సరిగ్గా సైన్స్ నువ్వెందుకు వచ్చావు అసలు వీడియోలోకి? శుంటా నువ్వు చేసేది బ్యాక్టీరియా పైన ఒక వీడియో, బ్యాక్టీరియా గురించి సైన్స్ కాకపోతే నీకు సోషల్ చెప్తుందా మ్యాథ్స్ చెప్తుందా? ఓ సారీ, అందుకని నువ్వు వచ్చావా? చా మర్చిపోయాను సైన్స్. ఓకే ఓకే, కూల్ గా పక్క కూర్చో, ఏమైనా డౌట్స్ ఉంటే మధ్యలో నన్ను అడుగు, ఓకేనా? సరే నేను ఇక్కడ కూర్చొని యాపిల్స్ తింటూ ఉంటా. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, వెంకట చాగంటి గారు ఏది నిజం అని ఒక యూట్యూబ్ ఛానల్ కి సమాధానంగా ఒక వీడియో చేశారు. అందులో బ్యాక్టీరియా అండ్ డైనోసార్స్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, అయితే ఆ వీడియోని మన అసత్యాన్వేషి తీసుకొచ్చుకొని దాంట్లో రంధ్రాన్వేషణ అనేది చేస్తూ ఉన్నాడు. వేదాల్లో బ్యాక్టీరియా గురించి లేదు అని చెప్పి నువ్వు క్వశ్చనింగ్ చాలా మందిని చేసావు, అలాగే నన్ను కూడా చేసావు. ఈ టాపిక్ పైన నీకు నాకు కాన్వర్సేషన్ కూడా జరిగింది, అయితే అందరిలా దానికి నేను సమాధానం చెప్పలేనని నువ్వు అనుకున్నావు, కానీ నేను అసలైన సమాధానం తీసుకొచ్చి పెట్టేసరికి నీ దిమ్మలు తిరిగి బొమ్మలు కనబడ్డాయి. అదే సమాధానాన్ని నేను ఇక్కడ కూడా ఇస్తున్నా. దమ్ము ఉంటే దీనికి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకో. అంతకంటే ముందు నేను పూర్వం చేశాను కదా డార్విన్ థియరీ ఇవన్నీ, వీటన్నిటికి కూడా నువ్వు రీజన్స్ అని చెప్పిన తర్వాతనే ఈ వీడియోకి నువ్వు కౌంటర్ చేయి. ఓకే, వెంకట సాగంటి గారు ఈ రోజు కూడా పెట్టిన వీడియోలో ఒక మాట అన్నారు, అదేంటి అంటే వాళ్ళకున్నది మిడిమిడి జ్ఞానం అండి అని. అబ్సల్యూట్లీ దిస్ ఇస్ కరెక్ట్, ఎందుకు అంటే మీకున్నది నిజంగా మిడిమిడి జ్ఞానమే. ఒక పరిశోధన చేయాలి, దాని గురించి పరిశీలించాలి అనేది మీకు తెలియదు. ఎవడో యూట్యూబ్లోనో లేకపోతే ఎక్కడో ఇంటర్నెట్ లో పెట్టిందని తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు. మీకు కావాల్సి ఆర్టికల్స్ అండ్ స్టడీసే కదా, ఆ స్టడీస్ వేదాస్ వాటికి సంబంధించిన టోటల్ ప్రూఫ్స్ అనేవి నేను మీకు ఇక్కడ ఇస్తాను, క్లియర్ గా చక్కగా చూడండి, చూసిన తర్వాత మాత్రమే కామెంట్ పెట్టండి. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు వేదాల్లో బ్యాక్టీరియా గురించి అసత్యాన్వేషి ఇప్పుడు ఇందులో ఉన్న దాంట్లో నేను ఏంట్రా నువ్వు సంస్కృతం ఆయనకు వస్తుంది ఏమనుకుంటున్నావు? బుక్కులు బుక్కులు చదివేస్తాడు, నువ్వు మంత్రాన్ని రిఫర్ చేయడం ఎందుకు? జస్ట్ ఆ పేజీ ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టేసి అర్థమైపోతుంది, దాని మంత్రాన్ని మొత్తాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పెట్టుకుంటాడు వీడియో. అంతేనంటావా సైన్స్? అంతే, మరి నువ్వు పేజీలు పెట్టు, సంస్కృతం ఆయనకు వస్తుంది కాబట్టి మొత్తం చదివేస్తాడు. అచ్చా ఓకే ఓకే, అసత్యాన్వేషి ఇందులో మంత్రం ఉంది, ఆ మంత్రానికి అర్థమైందో నువ్వు కనిపెట్టు. అయితే నేను ఇక్కడ ఒక రెడ్ కలర్ టిక్ పెడుతున్నాను కదా, ఇదేంటి అంటే అదృశ్య క్రిమి. ఈ అదృశ్య క్రిమి టాపిక్ గురించే నువ్వు నీ వీడియోలో కూడా చెప్పావు, ఎవడో ఒకటి చెప్తాడు ఇట్లా అదృశ్య అదృశ్య అని, పేడలో నులి పురుగులు కనబడతాయి మనిషి మలంలో కనబడవని. ఇప్పుడు మ్యాటర్ నులి పురుగుల గురించి, పేడ గురించి, లేకపోతే చిన్నపిల్లల మలం గురించి కాదాడ. దృశ్య అదృశ్య, దృశ్య అంటే కంటికి కనబడేది, అదృశ్య అంటే కంటికి కనబడింది. ఇది తెలుగు పర్టికులర్ గా వచ్చిన వాళ్ళని అడుగు చెప్తారు, నీకు తెలుగు అస్సలు రాదు, అది నాకు 100% అర్థమైంది, అందుకనే నువ్వు ఊకే బొక్క బొర్ల పడిపోతున్నావు. అదే అదృశ్య అని ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఇన్విజిబుల్. ఇన్విజిబుల్ అంటే ఏంటి? కంటికి కనబడింది, బ్యాక్టీరియా కూడా ఇన్విజిబులే తెలుసా. అయితే నీకు దీనికి సంబంధించినవి నేను యుఎస్ మెడిసిన్స్ వారు చేసిన ఒక ఆర్టికల్ ని ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ జాన్ డులాడ్ ఈయన చేసిన రీసెర్చ్ కూడా మీకు నేను ఇక్కడ ఇస్తున్నాను, ఈయనకి మీరు కామెంట్ చేస్తే ఈయన మీకు క్లియర్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఫ్రెండ్స్. ఓకే, అసత్యాన్వేషి ఇక నీ మ్యాటర్ కు వచ్చేది ఏంటంటే, లాట్ ఆఫ్ మెంబర్స్ దీనిపైన రీసెర్చ్ అనేది చేశారు, ఈ వేదాల్లో బ్యాక్టీరియా అనే కాన్సెప్ట్
ఇన్సెక్ట్ గురించి. అది రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే, దృశ్య అంటే కంటికి కనబడే కీటకాలు. నువ్వు ఏవైతే చెప్పావో ఆ కీటకాలు అన్నింటినీ కూడా వాళ్ళు వర్గీకరణ చేసుకున్నారని చెప్పి ప్రూవ్ అయింది. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, అదృశ్య అంటే కంటికి కనబడని బ్యాక్టీరియా ఇలాంటివన్నిటిని కూడా వాళ్ళు సపరేట్ కేటగిరీలో పెట్టారని చెప్పేసి సైంటిస్ట్స్ కి అర్థమైపోయింది. యూ ష్యూర్లీ రిమెంబర్ దాట్ యు ఆర్ నాట్ ఎ సైంటిస్ట్, ఓకే? సైంటిస్ట్ రీసెర్చ్ చేసిన దాన్ని దాంట్లో ఎవరో మారుమూలన రీసెర్చ్ చేసిన వాటి గురించి నువ్వు డిస్కషన్ చేస్తున్నావు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీది తీసుకొచ్చి వెంకట జాగండ్ గారు పెట్టారని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి పెట్టావు. ఆయనకు అంత తెలివి లేదని చెప్పి నేనైతే అస్సలు అనుకోను, ఎందుకంటే ఆయన 100% దానికి నీకు కౌంటర్ ఇవ్వగలరు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏంటి, దాని తాత లెవెల్ ఉన్న ప్రూఫ్స్ నేను ఇక్కడ ఇస్తున్నాను, కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ప్రతి ఒక్కటి వెళ్ళి ఆ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయని క్లియర్ గా చదువుకో. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని అంటే వాటికి అంత టైం ఇప్పుడు స్పెండ్ చేయలేదు, నేను ఆల్రెడీ వీడియో 7 మినిట్స్ దాటిపోయింది. అయితే ఇక్కడ ఇంకొక టాపిక్ ఏంటి అంటే, మన పూర్వీకులు క్రిముల విషయంలో చాలా డిఫరెంట్ గా వాటిని విభజించి పెట్టుకున్నారు. కఫానికి ఒకటి అని, రక్తం తాగే వాటికి ఒకటి అని. నెక్స్ట్ వచ్చేసి మనిషి యొక్క తుమ్మిదే వస్తాయి కదా కొన్ని బ్యాక్టీరియాస్, వాటికి ఒక టైప్ ఆఫ్ నేమ్స్. ఇలా వాళ్ళు ఒక్కొక్క నేమ్స్ పెట్టుకున్నారు, అవి ఆ కాలానివి కాబట్టి వాళ్ళ పేరు పెట్టుకున్నారు అన్నట్టు. అంతే, ఒక విధంగా చూస్తే నిజంగానే వేదాల్లో బ్యాక్టీరియా గురించి ఉండదు ఫ్రెండ్స్. అందులో క్రిమి అదృశ్య క్రిమి అని ఉంటుంది. ఇలాంటి చోరపుత్రులు ఏం చేస్తారు అంటే, ఇంకో మిమ్మల్ని ఇలాగే బురుడి కొట్టేస్తారు. మీరు కింద అన్ని కామెంట్స్ పెట్టారు కదా, కనీసం మీకు కూడా కామన్ సెన్స్ లేదా? అదృశ్య అంటే ఏంటి, కంటికి కనబడందని అదృశ్య అంటారు. అదృష్ట శక్తులు ఉంటాయి అని చెప్పి పిలుస్తుంటారు కదా కొంతమంది, అదృశ్య శక్తులు ఉన్నాయి అది ఇది అని చెప్పేసి. అదృశ్య అంటే ఏంటి, మన కంటికి కనబడిన శక్తులనే కదా. దేవుడికి కూడా ఒక రీజన్ చెప్పాలి అంటే అదృశ్య అనే పదం దేవునికి కూడా ఉంటుంది. అంత మాత్రాన దేవుడు కంటికి కనబడినంత చిన్నగా ఉంటాడు అన్న దాని మీనింగ్. అయితే దేవుడు నాన్న ఒప్పుకోవాల్సింది 100% ష్యూర్లీగా అది మనం. మరి మీరు దాంతో ఏకీభవిస్తారా? ఇలాంటి మూర్ఖులు చెప్పే వాటిని కనీసం కామన్ సెన్స్ తో ఒక్కసారి థింక్ చేయండి, ఆలోచించండి. మనం తెలుగు వాళ్ళమై ఉండి అదృశ్యకి దృశ్యకి అంటే వీటికి తేడా కూడా మనకు తెలియలేదు. కనీసం ఒక పర్సన్ వీడియో చేస్తున్నాడు అంటే నాకు ఆయన మిమ్మల్ని చీట్ చేస్తున్నాడు అంటే అది సెకండ్ థింగ్, కానీ అసలు మీరు ఎలా మోసపోయారు, ఈజ్ ఏ చీటర్ అనే విషయం నాకు ఎప్పుడు తెలుసు. కానీ అది మీకు కనీసం కాస్త కూసం నాలెడ్జ్ ఉంది, ఇంగ్లీష్ లో మెసేజెస్ కూడా పెడుతున్నారు, గుడ్. అయితే అంత నాలెడ్జ్ ఉండి సైంటిఫిక్ గా కాస్త కూసం మాట్లాడగలుగుతున్నారు, మీకు తెలుగులో అదృశ్యకి అదృశ్యకు అసలు పేరు కూడా తెలియదా? నేరి ఇంత ఘోరంగా ఒకడు ఏ చెప్తే అది నమ్మడం మీకు బాగా అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. నాకు డౌట్ వచ్చింది. ఓ సైన్స్ ఇప్పుడు వచ్చినావు, చెప్పు. అరే ఏం లేదు, ఇప్పుడు బ్యాక్టీరియా గురించి ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయగలవా? ష్యూర్లీ. ఫర్ ఎగ్జాంపుల్ వేదాల్లో నేను ఇక్కడ ఒక మంత్రం ఇస్తున్నాను కదా, ఈ మంత్రాన్ని దీన్ని డీకోడ్ చేసినప్పుడు మనకు తెలిసే ఒక విషయం ఏంటి అంటే, సన్ లైట్ వల్ల కొన్ని రకాల హానికరమైన బ్యాక్టీరియాస్ చనిపోతాయి. టుడే సైన్స్ బి యాక్సెప్టెడ్ దిస్ థింగ్. ఈ రోజుల్లో సైన్స్ ఖచ్చితంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సూర్యరశ్మికి మన శరీరంలో కొన్ని టైప్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ని చంపగలిగే కెపాసిటీ దానికి ఉంటుంది. ఇలా చాలా ఉన్నాయి సైన్స్. ఇంకో డౌట్ ఉంది, ఆయుర్వేదం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనుకుంటా, అందులో డాక్టర్స్ కి మరియు బిఏఎంఎస్ చేసిన వాళ్ళకి డిఫరెంట్ కూడా చెప్పాడు కదా. సైన్స్ అడగకూడని క్వశ్చన్ అడిగావు నన్ను. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే, నేను ఒక వీడియో చేశాను కదా ఆయుర్వేదం అని, దాంట్లో బిఏఎంఎస్ చదివే స్టూడెంట్స్, దాంట్లో కొంచెం రీసెర్చ్ చేసే పర్సన్స్ వాళ్ళు కూడా కామెంట్ పెట్టారు ఏమని, భయ నువ్వు చెప్పేది రాంగ్ భయ, ఆయుర్వేదం ఇస్ గ్రేట్ అది ఇది అని చెప్పేసి. ఈ విషయంలో నేను 100% సత్యాన్వేషితో అగ్రీ చేయాల్సిందే. ఎందుకు అంటే ఈ టాపిక్ ని ఈయన రీసెంట్ గా తీసుకొచ్చాడు కానీ నేను అంతకంటే ముందే తీసుకొచ్చాను. ఎందుకు అంటే వీళ్ళని డాక్టర్స్ అని చెప్పి నిజంగా ఫారెన్ లో పిలవరు, వీళ్ళని ప్రాక్టీషనర్స్ అని చెప్పి పిలుస్తారు. కానీ ఒక విషయాన్ని మాత్రం ఇందులో నేను యాక్సెప్ట్ చేయాల్సిందే అంటే 100% అని కాదు, కానీ ఒక 70% యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే తను చెప్పింది రియల్. సైన్స్ విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదం అనేది ఏ రోజు కూడా వెళ్ళి అక్కడ ప్రూవ్ చేసుకోలేదు. అది ఆయుర్వేదం ప్రూవ్ కాదు అని కాదు, ఆయుర్వేదం డిఫరెంట్ మెథడ్ ఫ్రెండ్స్. అంటే దాంట్లో ఉండే హెర్బల్స్ గానీ ఇవన్నీ కూడా నేచురల్ కిందకి వస్తాయి. ఈ నేచర్ నుంచి మనం తీసుకునే ప్రతి ఒక్కటి కూడా నేచురల్ మెడిసిన్ అన్నట్టు. అదంతా ఇలా యునానీ వైద్యం అని ఉంటుంది. జిందా తిల్సి మార్క్ మీరు ఎప్పుడైనా వాడారా? అది యునానీ మెడిసిన్. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి ఈ రోజు మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. అయితే సైన్స్ ముందుకి వీటిని ఆయుర్వేదాన్ని తీసుకొని వెళ్ళి ఉంటే ఓ మంచి అచీవ్మెంట్ అయి ఉండేది. అది నేను ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాను. నాకు ఎంత పెద్ద ఆర్గ్యుమెంట్ అయినా సరే, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్లు వచ్చి కూర్చున్నా సరే, నేను మాత్రం దాన్ని 100% చెప్తాను. ఎందుకంటే మన ఆయుర్వేదాన్ని ఒక గొప్ప రేంజ్ లో చూడాలంటే దాన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ చేసి ఉంటే ఈ రోజు స్టిల్ కరోనా, ఈ కరోనా కూడా మెడిసిన్ దొరికేది ఫ్రెండ్స్ ఆయుర్వేదంలో. ఇది 100% ట్రూత్. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు వచ్చే రోగాలు వ్యాధులకి మన
మనం స్టిల్ ఒక కొత్త పేర్లు పెట్టుకుంటున్నాం అంతే జస్ట్. కానీ పూర్వీకులకి వీటి గురించి తెలిసే ఉంటుంది 100%. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ మెడిసిన్ అని చెప్పి మనం ఏదైతే పిలుస్తున్నామో, ఇప్పుడు ఈ మోడర్న్ మెడిసిన్ మొత్తం కూడా బేస్డ్ ఆన్ ఏన్షియంట్ మెడిసిన్స్. ఏన్షియంట్ మెడిసిన్స్ మీద ఎందుకు నువ్వు దాన్ని అంత గట్టిగా వక్కానిచ్చి చెప్పగలుగుతున్నావు అని అంటే, మనం ముందుకు వెళ్ళాలి అంటే బేసిక్ గా ఫస్ట్ స్టెప్ ఉండాలి కదా. ఆ ఫస్ట్ స్టెప్ మన పూర్వీకులు చేసుకున్న మెడిసిన్స్. ఆ మెడిసిన్స్ నుంచి వాళ్ళకి తెలిసిన శస్త్రచికిత్సల నుండి అలా అలా అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది ఈ మోడర్న్ మెడిసిన్ అయినా సరే, ఈ మోడర్న్ సర్జరీస్ అయినా సరే. ఇక సుశ్రుతుడి విగ్రహం గురించి ఒక కామెంట్ చేసావు కదా, నీకు దిమ్మదిరిగే సమాధానం నేను ఇక్కడే చెప్తాను. కానీ ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ లోని ఆర్ఏసీఎస్ కాలేజ్ అనుకుంటా, అది ఆర్ఏసీఎస్ కాలేజ్ గురించి నువ్వు చెప్తున్నావని నాకైతే అర్థమైంది. ఇప్పుడు నీకు సుశ్రుతుడి విగ్రహం అక్కడ పెట్టారు కానీ అందులో ఆ సబ్జెక్ట్ లేదు అక్కడ కాలేజీలో అని చెప్పి నీ వితండ వాదన కదా. నీకు సార్ అర్ధార్ కాటన్ తెలుసా, ఈయన ఏం చేశాడంటే ధవళేశ్వరం దగ్గర ఒక బ్రిడ్జ్ కట్టాడు గోదావరి పైన. ఆ బ్రిడ్జ్ కట్టినందుకు మన భారతీయులు ఏం చేశారంటే, ఈయన గుర్తుగా 160 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మేబీ అది, అప్పుడు ఈయన ఒక స్టాచ్యూ అనేది అక్కడ పెట్టారు. ఓకేనా, అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి అందరూ కూడా కూర్చొని సర్ అర్ధార్ కాటన్ యొక్క పాఠాలు, మరి ఆయన జీవిత విశేషాలు, మరియు ఆయన ఇక్కడికి వచ్చి చేసిన ఏంటి పాలన, మరియు ఇక్కడ ప్రజలను ఆయన కొంచెం హింసలు కూడా పెట్టాడు అది మర్చిపోకూడదు, ఆ హింసల గురించి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి వాళ్ళ దేశానికి తరలించుకుపోయిన సొమ్ము గురించి, ఇవన్నీ కూడా ఆ చుట్టూ కూర్చొని పఠిస్తూ ఉండాలా, అంటే చదువుతూ ఉండాలా, స్టడీ చేయాలా వాటి గురించి, అట్లా ఆయన చుట్టూ బ్రిడ్జ్ చుట్టూ కూర్చొని స్టడీ చేయాలంటావు. ఎందుకంటే ఆయన గౌరవార్థం కట్టించారు కదా, కట్టించారు కాబట్టి ఖచ్చితంగా ఆడ కూర్చొని ఆయన గురించి చదవాలి. కాలేజీలో సిలబస్ లో ఖచ్చితంగా ఉంది ఆ సబ్జెక్ట్, ఆయుర్వేదం అనేది వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు. అంతేగాని మా దగ్గర బొమ్మ పెట్టినాం కానీ పక్కన ఆయుర్వేదం మొత్తం లిస్ట్ ఇవ్వరు, ఎప్పుడైనా గుర్తుంచుకో. గౌరవార్థంగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు అంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఆ విగ్రహం పక్కన వాళ్ళు ఎంత చక్కగా రాశారు, ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ది సర్జరీ. బా ఎంత చక్కగా ఉంది చూడు, సర్జరీకి ఫాదర్ అని, అంటే మూల పురుషుడు. ఇప్పుడు మనం ఏ చికిత్స అయితే, మీరు హార్ట్కి స్టంట్ వేయడం అయితే ఏంటి, బ్రెయిన్ గురించి ఏదైనా దానికి ఏదైనా లోపల ట్యూమర్స్ అయితే వాటిని తొలగించడం అయితే ఏంటి, ఇలాంటి ప్రతి ఒక్క సర్జరీలను కూడా ఆయనే మొట్టమొదటిగా చేసిన వ్యక్తి, అందుకనే ఆయన అలా గౌరవించారు. అదేం తప్పు కాదే, అంటే నీ భావం ఎలా ఉంటుందంట అబ్బా, విలువిచ్చారు కదా అని చెప్పేసి ఇక అక్కడ కూర్చొని కాళ్ళకు మొక్కేసేయాలనా, అది మా మతం మాకు నేర్పలే, అది గుర్తుంచుకో. ఇంకో విషయం ఏంటి, వెంకట చాగంటి గారు దేవుని గురించి నేను సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తా అంటే నువ్వేమంటావు, వెళ్ళి అక్కడ యుఎస్ లో ప్రూవ్ చేయొచ్చు కదా, ఫ్రైజ్ వస్తుంది అది ఇది, నీ తిక్కవాదన ఏంటో ఇక్కడ అర్థమైపోతుంది. కానీ ప్రైజెస్ కోసం ఎవడు పని చేయను ఆయన, అది మీలాంటి వాళ్ళు చేస్తారు అంతేగాని, ప్రైజెస్ కోసం మా మతాల్లో ఉండే వాళ్ళు ఎవ్వడు కూడా పనిచేయడు. దీనికి నిలువెత్తు నిదర్శనం ఏంటి అంటే మన కవల క్రీడ చూసావు కదా, అందులో ఒక పర్సన్ హుస్సేన్ బోల్ట్ కంటే కూడా చాలా వేగంగా పరిగెత్తాడు. ఆ పర్సన్ ని ఇండియన్ స్పోర్ట్స్ అథారిటీ, మీరు ఒలింపిక్స్ కూడా మిమ్మల్ని పంపించే చాయిసెస్ ఉన్నాయి, మీరు వచ్చి ఒక్కసారి ఇక్కడ ట్రయల్ రన్ చేస్తే మీకు సంబంధించిన మొత్తం పూర్తి ట్రైనింగ్ కూడా మేము ఇస్తాం మీకు అని చెప్పేసి ఆ పర్సన్ కి ఇన్విటేషన్ పంపడం జరిగింది. అయితే ఆ పర్సన్ ఏం చేశాడంటే, ఈ గేమ్ అనేది వీళ్ళకి ఒక 3-4 డేస్ అనేది నడుస్తూ ఉంటుంది, అయితే ఇండియన్ అథారిటీ అనేది పంపించింది కదా ఈ పర్సన్ కి మీరు వచ్చేసేయండి అని చెప్పేసి. తను ఏం చెప్పాడంటే, ఇప్పుడు నేను ఆలోచించలేనండి, ఎందుకంటే నేను ఈ పోటీలకు ఇంకా ప్రిపేర్ అవుతున్నాను. అంటే చూడండి, తను దేశం గర్వించదగ్గ, అసలు ప్రపంచంలో హుస్సేన్ బోల్ట్ ని మించిన రన్నర్ లేనే లేడు, అంతకంటే ఫాస్ట్ గా రన్నింగ్ చేయగలడు అని చెప్పేసి ఈ పర్సన్ అది ప్రూవ్ అయిపోయింది. ఎందుకు అంటే హుస్సేన్ బోల్ట్ అనేవాడు ట్రాక్ మీద రన్ చేస్తాడు, ఈయన బురదలో రన్ చేస్తున్నాడు, అంటే బురద కిందికి లాగేస్తూ ఉంటుంది, అయినా కానీ అంత స్పీడ్ తో పరిగెత్తాడు మళ్ళీ జోడెద్దుల్ని కట్టుకొని. అయితే జోడెద్దుల్ని కట్టుకొని అంటే ఆ ఎద్దుల వల్ల కూడా కాస్త స్పీడ్ పెరుగుతుంది, కానీ అది బురదతో ఈక్వల్ అవుతుంది, అది ఇప్పుడు మనకు అవసరం లేని మ్యాటర్ అనుకోండి. అయితే అంత వేగంగా పరిగెత్తే పర్సన్ కూడా ఒక ఇండియాలో మంచి ఆఫర్ వచ్చింది, మరి ఆఫర్ వచ్చింది కదా అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా, లేదు. ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు అంటే ఇక్కడ ఉన్న హిందూస్ అయితే ఏంటి, ముస్లిమ్స్ అయితే ఏంటి, క్రిస్టియన్స్ అయితే ఏంటి, ఇలా ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ రిలీజన్స్ కి తగ్గట్టుగా వాళ్ళ ఆచారాలను వాళ్ళు గౌరవిస్తూ ఉంటారు, వాళ్ళలో లాట్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి, అలాంటి స్కిల్స్ ని పెట్టుకుని కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మతానికి సంబంధించిన విశ్వాసాల్లోనే వాళ్ళు ఉంటారు, దాంట్లో తప్పేముంది. ఇప్పుడు అలాంటి వ్యక్తులు పోయి ఇప్పుడు ఇండియా లెవెల్ కి ఇస్తారు కదా నాకు, ఎమ్మట ఒలింపిక్స్ కి వెళ్ళిపోవచ్చు నేను అని చెప్పి అతడు అనుకోలేదు కదా, తన పూర్వీకులు ఏదైతే పాటించారో తను దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు, తర్వాత ఒకవేళ వీలుంటే ఇండియా కోసం పోరాడతాడు. అది
అయితే ఇప్పుడు వీళ్ళది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ అసత్యాన్వేషి లాంటి వాళ్ళది నోబెల్ ప్రైజ్ ఒకవేళ ఈయనకే గినక వస్తే, ఇక ఒక వారం రోజులు టైం అనేది ఉందనుకోండి నోబెల్ ప్రైజ్ తీసుకోవడానికి, ఇక అప్పటి వరకు నిద్రపోడు ఇక ఊరు మొత్తం చాటేస్తుంటాడు అన్నట్టు. అంత ఎగ్జైట్మెంట్, అంత ఎగ్జైట్మెంట్ అవసరం లేదు, జస్ట్ ఏ ప్రైజ్ అది అంతే. నోబెల్ ప్రైజ్ అంటే నోబెల్ అనే పర్సన్ తను చనిపోయిన తర్వాత ఏదో అన్ని రంగాల్లో కృషి చేసిన వారందరికీ ఇట్లా ప్రైజెస్ ఇవ్వాలని చెప్పేసి ఆయన మనీని డొనేట్ చేయడం జరిగింది. ఆ డొనేషన్ ని మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తర్వాత దాంతో వచ్చే వడ్డీలన్నింటినీ ఇప్పుడు షీల్డ్స్ ఇవన్నీ తీసుకొని వీళ్ళకి డొనేట్ చేస్తున్నారు, అభినందన అనేది అందిస్తున్నారు వాళ్ళు. అది నోబెల్ ప్రైజ్ యొక్క హిస్టరీ. అంతేకాని నోబెల్ ప్రైజ్ తీసుకోగానే ప్రపంచం మొత్తంలో ఈయన తోపు అయిపోయినట్టు ఏం కాదు, అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నోబెల్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళు. అలా నోబెల్ ప్రైజ్ తీసుకున్న తర్వాత వాళ్ళకు ఒక స్టేటస్ అనేది వస్తుంది జస్ట్ అంతేగాని, వాళ్ళ జీవితం ఒకేసారి లైఫ్ స్టైల్ ఏం మారిపోదు, కాస్త క్యాష్ వస్తుంది కాస్త స్టేటస్ వస్తుంది అంతే. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, వెంకట శాగంటి గారు ఇలా ఈ ప్రైజెస్ కోసం వాటి కోసం వీటి కోసం పరిగెడతారని నేను అనుకోను, ఎందుకంటే ఆయన చాలా చక్కగా వేదాల గురించి కానీ లేకపోతే దైవం గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇలా ఎక్స్ప్లెయిన్ చేసే వారందరికి కూడా ఒక్కటే ఒక థాట్ ఉంటుంది, ఆ ఆలోచన ఏంటి అంటే దైవాన్ని మించిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళకి చాలా క్లియర్ గా తెలుసు. ఒక వ్యక్తి పొగిడాడనో లేదా ఒక వ్యక్తి తిట్టాడనో ఆ వ్యక్తి పైన మనం కోపాన్ని పెంచుకోనో లేదా ప్రేమని పెంచుకుంటేనో అది ఎలా వేదానికి సరవుతుంది, అతడు ఎలా ఒక వేదానికి సంబంధించిన వరకు ఒక చక్కటి మనిషి అవ్వగలుగుతాడు, ఇలాంటి విషయాలన్నీ వెంకట శాగంటి గారికి బాగా తెలుసు. ఇక అసత్యాన్వేషి, నీకు ఒక చిన్న కథ చెప్తా. కథలు అంటే నీకు బాగా ఇష్టం, కథలు అల్లుకుంటూ పోతున్నావుగా. సరే ఈ కథ కూడా అయినా, అనగనగా ఒక ఊర్లో ఒక పూర్ స్కూల్ ఉంది, అంటే చాలా పేద స్కూల్ అన్నట్టు. అది ఆ స్కూల్లో పిల్లలకు సరిగ్గా బట్టలు ఉండవు, ఏముండవు, వాళ్ళకేం తెలియదు, అలాంటి స్కూల్. అందులో ఒక మాస్టర్, ఆయన ఏంటి అంటే వేరే స్కూళ్ళలో కూడా వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ పిల్లలందరికి కూడా చదువు చెప్పాలి అనే ఒక మంచి ఉద్దేశంతో, వీళ్ళని ఒక మార్గాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ స్కూల్లో చదివిస్తూ ఉంటాడు. వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉండవు బుక్స్ కొనుక్కోవడానికి. ఈ మాస్టర్ ఏం చేస్తాడంటే, పక్క స్కూళ్ళలో కూడా చెప్తాడు కదా, అక్కడి వాళ్ళ బుక్స్ తీసుకొని ఒక బ్యాగ్ లో తీసుకొని వస్తాడు అన్నట్టు. అక్కడ మ్యాథ్స్ సైన్స్ వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలన్నీ తీసుకొని వచ్చి ఆ బ్యాగ్ అనేది టేబుల్ పైన పెడతాడు. ఆ టేబుల్ పైన పెట్టి, అరే పిల్లలు మీకు మీకు నచ్చిన సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకో ఇందులో నుంచి మీరు చూసి రాసేసుకోండి, ఒక 2 or 3 days మీరు ఇలా రాసుకుంటూ ఉన్న తర్వాత నేను ఆ బుక్స్ తీసుకెళ్లి మళ్ళీ రిటర్న్ వాళ్ళకి ఇచ్చేస్తాను అని అన్నాడంట. అయితే వాళ్ళు ఏంటి, ఆ పిల్లలంతా వాళ్ళ వాళ్ళకి నచ్చిన సబ్జెక్టులు అన్ని కూడా ఆ సార్ కొనిచ్చిన నోట్ పుస్తకాల్లో ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ మొత్తాన్ని కూడా వీళ్ళు రాసుకున్నారు చక్కగా. వాళ్ళు రాసుకున్న తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ నచ్చింది కదా, వాళ్ళ ఇష్టం వచ్చిన సబ్జెక్ట్స్ వాళ్ళు రాసుకున్నారు. ఇంతలో ఒక మూర్ఖ బాలుడు ఉన్నాడు ఇలాంటి వ్యక్తి, వాడికి ఏంటి అరే సార్ని ఎట్టు బడి కించపరచాలరా అనుకున్నాడు. అనుకున్న తడువుగా ఆ స్కూల్లో ఉన్న చాలా చిన్న స్కూల్ పూర్ స్కూల్ అని చెప్పాను కదా, ఉన్న 20-30 మందిలో కూడా ఒక 4-5 వీడి బ్యాచ్ లోకి లాక్కొచ్చుకున్నాడు. అరే సార్ అంటే ఇదిరా సార్ అది ఇది అని చెప్పేసి సార్ మీద షాడీలు చెప్పేశాడు, అసలు చాలా చెప్పేసేసి దాంట్లో లాక్కున్నాడు అన్నట్టు. అప్పుడు ఈ మూర్ఖుడు ఏం చేశాడు, సార్ ని క్వశ్చన్ చేశాడు ఒకటి, ఏమని, సార్ సార్ మీకు బుర్రేలే ఇస్తారు అసలని. సార్ దాంతో షాక్ అయ్యి ఏమన్నావు అని అడిగాడు. సార్ మీకు బుర్రేలే ఇస్తారు అని అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు అను అని అంటే సార్ చెప్పాడంట, నాకు బుర్రలేంది, నేను ఇంత మందికి జ్ఞానం ఎలా ఇస్తాను రా, కనీసం ఇక్కడ ఒక సంవత్సరం పాటు మీరు చదువుతూ ఉన్నారు, ఈ సంవత్సరం నుంచి మీరు ఇదివరకు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అని అంటే, సార్ మీకు జ్ఞానం అనేది ఉండుంటే మీరు కనీసం మాకు చెప్పడానికి చెప్పేవారు కదా సార్, స్టడీ అసలు ఏం చెప్తున్నారు సార్ మాకు అని అన్నాడంట. అంటే అరే నేను మీకు చదువుకోనరా రాసుకోనరా అని చెప్పి పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చాను కదా, మీరందరు టెక్స్ట్ లో ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకున్నారు కదా అంటే, వీడ పిల్లల్లో చిచ్చెలా పెడుతున్నాడు చూడండి. అరే సార్కి ఇంగ్లీష్ ఒక్కటే తెలుసురా అని చెప్పేసి మ్యాథ్స్ రాసుకున్నాం దగ్గరికి, అరే సార్కి సైన్స్ ఒకటే వచ్చురా భయ్ అని చెప్పేసి ఇంగ్లీష్ రాసుకున్నాం అని దగ్గరికి పోయి, ఇలా ఒకటి రాసుకున్న వాడి దగ్గరికి పోయి రెండోది దాని గురించి చాడీలు చెప్పడం మొదలు పెట్టాడు అనేట పిల్లలకి. వాళ్ళందరూ కూడా నిలబడి, అవునరా వీడు చెప్పేది కరెక్టే, సార్ నాకు మ్యాథ్స్ ఒక్కటే చెప్పినరా అని చెప్పి ఒకడు, ఇంకోటి సార్ నాకు సైన్స్ ఒక్కటే చెప్పినరా అని. వీడికి రాయడం చేత కాదు కదా, అందుకని చెప్పి వీడు ఏది రాసుకోలే, సార్ నాకు ఏం చెప్పట్లేదు అని చెప్పి వీడు ఫిక్స్ అయిపోయాడు అన్నట్టు. అది అయితే ఇక్కడ ఇదే లాజిక్ ని యూజ్ చేస్తే పరమాత్ముడు కూడా వేదాలని చాలా చక్కగా, ఒక జీవం అనే పదార్థం ఎలా తయారైందో ఆ మూమెంట్ లో చక్కగా మనుషులకి అందించాడు. అంటే ఇలా బతకాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని. ఓకేనా, ఆ తర్వాత అందులో నుంచి ఒక్కొక్క వర్గంగా ఏర్పడి సైన్స్ సోషల్ మ్యాథమెటిక్స్ ఇలా ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఈ రోజు మనం ఏదైతే అప్డేట్ అనుకుంటున్నామో ఇంతలా అప్డేట్ అయ్యేలా అందులో నుంచి మనం తెచ్చుకొని వాడుకున్నాం. తర్వాత అందులో ఇప్పుడు ఏమీ లేదని చెప్పి మనం క్వశ్చన్ చేస్తున్నాం. సేమ్ ఆ స్కూల్లో ఎలా అయితే జరిగిందో అదే సిచ్యువేషన్ ఇక్కడ
అక్కడ కూడా రిపీట్ అవుతుంది. అక్కడ ఒక స్టూడెంట్ టీచర్ ని క్వశ్చన్ చేశాడు, ఏమని, మీరు తెలివి తక్కువ సార్, మీకు తెలివే లేదు, జ్ఞానమే లేదు అని చెప్పేసి. ఇక్కడ మన సత్యాన్వేషి, అదే అసత్యాన్ని అన్వేషించే సత్యాన్వేషి, ఈయన కూడా ఒక క్వశ్చనింగ్ చేస్తున్నాడు, ఏమని, దేవుడు అనేవాడే లేడు, దేవుడు ఉంటే చూపియండి అది ఇది అని చెప్పేసి. ఓకేనా, అయితే ఇక్కడ బొక్క బోర్లా పడేది రెండు విషయాల్లో ఆ స్టూడెంట్స్, ఎందుకు అంటే వాడికి చదవడానికి బద్ధకం, ఈయనకు చదువుకున్నాను అన్న అహంకారం, ఈ రెండు ఉన్నోడు జీవితంలో ఏ రోజు కూడా బాగుపడ్డు. ఓకేనా, అయ్యా అసత్యాన్వేషి, నీ పాత ఒక మూడు వీడియోలు బ్యాలెన్స్ ఉన్నట్టున్నాయి, వాటిని కూడా నేను త్వరలోనే రెడీ చేసి నీకు ఇచ్చేస్తాను, టెన్షన్ ఏం తీసుకోకు. ఇలా బ్యాక్టీరియాలు వేదాల్లో లేవు అది ఇది అనే దాని బదులు ఏదన్నా కాస్త అవసరం వచ్చే విషయం గురించి వీడియో చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇక వెంకట జాగంటి గారు రిప్లై అంటావా, నేను రిప్లై ఇస్తేనే నీకు తడిసి మోపెడవుతుంది. ఇక ఆయన రిప్లై ఇచ్చాడనుకో, తట్టుకోలేవు అసలు. నేను రిప్లై ఇస్తేనే చూడడానికి కూడా నువ్వు అసలు దానికి ఎంత టెన్షన్ పడిపోతున్నావు అంటే, వామ్మో వీడి వీడియో ఓపెన్ చేస్తే అసలు ఏం పెడతారా నాయన ఇలా అని అంత రేంజ్ లో అంత దడుచుకుంటున్నావు. ఇక వెంకట సారెడ్డి గారు వీడియో చేశారనుకో, నీకు వచ్చిన తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు అన్నిటి యొక్క బొక్కలు కూడా బయటికి వెళ్తాయి. సరేలే, ఏదో వీడియో చేస్తా అంటున్నావు డైనోసార్స్ గురించి, ఆ వీడియో కూడా ఒకసారి చూద్దాం అబ్బా. డైనోసార్స్ గురించి మరి నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు, ఎన్ని రంధ్రాలను అన్వేషించావు, నువ్వు రంధ్రాలను అన్వేషించుండు, నేను వాటికి మాట్లాడుతూ ఉంటా. అవును సైన్స్, ఇక ఇంతటితోటి ఎండ్ అయిపోయింది, ఎందుకంటే తన వీడియో ఇంతవరకు వచ్చింది కదా, ఇంతవరకు వచ్చి పార్ట్ 3 చేస్తా అని చెప్పాడు తను. అవును సైన్స్, మళ్ళీ మనం పార్ట్ 2 లో కలుద్దాం. మేబీ నేను ఆ టైం కి రానురా, ఎందుకు అంటే బ్యాక్టీరియా గురించి అన్నావు కాబట్టి సైన్స్ గా నేను ముందుకు వచ్చాను, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను కాబట్టి బ్యాక్టీరియా గురించి ఎక్స్ప్లెయిన్ చేశావు. ఓకే, ఇక ఆ టైంలో ఆంత్రపాలజీ అనేది వస్తుంది, ఆ టైంలో ఇక ఆంత్రపాలజీతోనే నువ్వు డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. నాలా మాత్రం కూల్ గా ఉండదు, అది చాలా చాలా ప్రూఫ్స్ అడుగుతుంది. నేను లాజిక్ చెప్తే నమ్ముతాను కానీ అది మాత్రం సాక్ష్యాలు లేకుండా అసలు ముందుకు పోదు. ఓకే సైన్స్, ఏ సబ్జెక్ట్ అయినా సరే నా పక్కన వేదాలు ఉన్నంత కాలం అన్ని సబ్జెక్ట్ని కొట్టుకుంటూ ఆడుకుంటూ నడిపించుకుంటూ నవ్విచ్చుకుంటూ పోతూనే ఉంటా. ఈ వీడియో ఇంతటితో ఎండ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు పొందుతారు. ఈ వీడియో ఎవరికైనా చేరాలి అంటే మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ముఖ్యంగా సత్యాన్వేషికి చేరాలి అనుకుంటే మాత్రం తీసుకువెళ్ళి డిస్క్రిప్షన్ లో కామెంట్ చేయండి, తను ఏం కామెంట్ చేశాడనే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నాకు కామెంట్ చేయండి.